నమస్కారం అండి అందరికీ నా పేరు మరి అండి ప్రియదర్శి సంఘం సబ్రి నమస్కారం అండి నా పేరు పులుగు సింహాచలం అండి తొండంగ మండలం కోదాడండి తూర్పుగోదావరి జిల్లా గ్రామ సంఘంలో మమ్మల్ని నిరుపేదలుగా గుర్తించి నిరుపేదల వ్యూహ పథకంలో మాకు పదివేల రూపాయలు అప్పిచ్చారండి ఆ పదివేల రూపాయలతోటి నీటి సౌకర్యం ఉన్న భూమిని అర్ధ ఎకరం భూమిని మేము చిత్తుకు తీసుకున్నామండి ఒక పావు ఎకరం స్త్రీవారి పెట్టామండి ఒక పావు ఎకరం కూరగాయల పంట పెట్టామండి గతంలో మాకు భూమి ఏమీ లేదండి మేము వ్యవసాయ కూలి పని వాళ్ళం ఈ వ్యవసాయం చేసిన దగ్గర నుంచి కూడా మాకు బియ్యానికి కానీ ఇటు కూరగాయలకు కానీ ఎటువంటి లోటు లేకుండా మా పిల్లలకి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మా సంసారం గడుస్తుందండి ఈ స్త్రీవారి గురించి మాకు సీయలు వియ్యలు నేర్పించారండి ఈ పావు ఎకరంలో అర కేజీ విత్తనాలు తీసుకొని మేము మొలకట్టి నాటామండి అయితే నాటిన తర్వాత అరవై నుంచి డెబ్భై ఐదు పిలకల వరకు వచ్చేయండి ఈ స్త్రీవరి పద్ధతి స్త్రీవారి అటు కూరగాయలు కూడా మాకు సీఏలు విఏలు నేర్పించింది ఏంటంటే అండి ఎటువంటి మందులు కొట్టకుండా ఎప్పుడు ఏ తేదీలకి కషాయాలు వాడించారు ప్రతిదీ కూడా కషాయాలు తయారు చేసి మాతో కషాయాలు కొట్టించారు తక్కువ ఖర్చుతో మేము వ్యవసాయాన్ని చాలా చక్కగా చేసుకున్నామండి వ్యవసాయం చేసిన కావాల నుంచి మేము చాలా సంతోషంగా ఉన్నాం మా పిల్లల్ని చదివించుకుంటున్నామండి చాలా సంతోషంగా ఉన్నామండి ఎకరానికి అర కేజీ విత్తనాలు ఆకుమడి పోసేమండి పదకొండు రోజులు అయిన తర్వాత ఒక్కొక్క మొక్క నాటేమండి అప్పుడు పది రోజులు పదకొండు రోజులు అయిన తర్వాత లింగాకర్ష బుట్టలు పసుపు తెలుపు పళ్ళాలు పెట్టామండి తర్వాత పక్షి స్థావరాలు కూడా పెట్టామండి తర్వాత ఇంకో రెండు మూడు రోజులు గడిచిన తర్వాత అజోలా కూడా తెచ్చుకొని వేసుకున్నామండి పసుపు పళ్ళాలు జిగురు పూసి పెట్టిన తర్వాత పచ్చదోమ తెల్ల దోమ దాన్ని అంటుకోవడం జరుగుతుందండి ఆ రకంగా దోమ అరికడుతున్నామండి తర్వాత లింగాకర్ష బుట్టలు ఆ రెక్కల పురుగులు వెళ్ళి దాంట్లో పడుతున్నాయండి అవి కూడా మాకు కనిపిస్తున్నాయి చూసుకుంటున్నామండి తర్వాత పక్షి స్థావరాలు కూడా పెట్టామండి ఈ పక్షి స్థావరాల వల్ల అక్కడక్కడ పెట్టలు వచ్చి పోవాలి పసర పురుగులు పెద్ద పెద్ద పురుగులు ఏమైనా ఉంటే ఆ పెట్టలు తినడం జరుగుతుందండి ఒక్క నాటిని కానించి జాగ్రత్తగా చూసుకుంటున్నామండి ఈ అజోలా వేసుకోవడంలో ఏంటంటే భూమిలో డెబ్బై శాతం నత్రజని ఇస్తుంది కలుపు పట్టకుండా చూసుకుంటుంది తర్వాత యూరియాకి బదులు చేను ఎదుగుదలకి చాలా బాగా పనిచేసిందండి ఈ శ్రీవారి చేయడంలో పోవేకరంలోనూ గత సంవత్సరంలో రెండు సీజన్లకి ఇరవై మూడు బస్తాలు పండించుకోవడం జరిగింది ఆరు బస్తాలు మేము తిండికి ఇంట్లో ఉంచుకున్నాం ఆరు బస్తాలు తిండికి ఇంట్లో వండుచుకున్నాం పదిహేడు బస్తాలు మేము బయటికి అమ్ముకున్నాము మార్కెట్ రేటు ప్రకారంగా బస్తా పదిహేను వందలు చెప్పిన మేము అమ్ముకోవడం జరిగింది రమారామి ఇరవై ఐదు వేల రూపాయలు మాకు రాబడి జరిగింది పావేకరంలో కూరగాయలు పెట్టుకున్నామండి వంగ బెండ ఆనబ చిక్కుడు కూడా పెట్టుకున్నాకూరలు అన్నీ పెట్టుకున్నామండి తోటకూర గోంగూర పాలకూర కొత్తిమీర పెట్టుకున్నాం ఈ రకంగా కూరగాయలు పండించుకుంటూ మరి మేము రోజుడిసి రోజు కూరగాయలు కోసుకొని నేను మార్కెట్కి వేస్తూ ఉంటాను మార్కెట్ రేటు ప్రకారంగా మూడు నుంచి నాలుగు వందల వరకు రోజుకి నాకు రోజుడిచి రోజు నాకు ఆదాయం వస్తుంది అంతేకాకుండా మా ఇంట్లో ఖర్చు కూడా కూరగాయలు సరిపడగా మేము వాడుకుంటాం ఈ విధంగా నేను కూరగాయలు ఆకుకూరలు మార్కెట్కి రేటు ప్రకారంగా నాకు రెండు సీజన్లకి రమారమి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వేల వరకు నాకు వచ్చింది ఈ విధంగా రైతులందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేసినట్లయితే ముందు తరం వాళ్ళకి ఆరోగ్యమైన ఆహారము సారవంతమైన భూమిని అందించిన వాళ్ళ మొత్తం కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతు కూడా సేంద్రియ పద్ధతుల వ్యవసాయానికి ముందడుగులు వేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈ విధంగా మాకు లోన్ని నెలకు ఐదు వందల రూపాయలు చొప్పుని మే తీర్చుకుంటున్నామండి సంఘంలో పావల వడ్డీకి పదివేలు ఇచ్చినందువలన మాకు నేను ప్రతిరోజు రోజుడిసి రోజు కూరగాయలు అమ్ముకుంటున్నాం డైలీ నాకు ఆదాయం వస్తుంది ఈ పావుల వడ్డీకి అప్పు తీర్చుకోవడం చాలా సులువుగా ఉంది ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయంతో మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాం మాకు పావలా వడ్డీకి పదివేల రూపాయలు అప్పించి సహకరించి నిరుపేదలుగా గుర్తించినటువంటి ఐకేపీ సిబ్బందికి సర్పవారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు